మెదక్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారి ప్రత్యేక కృషితో జిల్లా మంత్రి హరీష్ రావు 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ పనులను ఈరోజు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షిషాను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పనులు వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిష, మున్సిపల్ చైర్మన్ తడుపునూరు చంద్రపాల్, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్ గారికి, ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎంపీపీ గారికి ధన్యవాదాలు. మరి గతంలో మేడం గారు ఈ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసిండ్రు. అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాన్ని నూతన ప్రెస్ క్లబ్ ద్వారా మేడం గారికి చెప్పడంతో మేడం గారు హరీష్రావు సార్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అడిగిన వెంటనే 15 లక్షల రూపాయలు మనం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణం కోసం ప్రెస్ క్లబ్ ద్వారా ఈ భవన నిర్మాణం కోసమే కాకుండా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. మేడం ఈరోజు చాలా సంతోషం. మన మెదక్ శాసనసభ్యులు గౌరవనీయులు పద్మ దేవేందర్ రెడ్డి గారు వారి చేతిలో ఇక్కడ మన ప్రెస్ క్లబ్ ఏవైతే మంచిగా బిల్డింగ్ కడుతున్నామో వాటికి ఇంతకుముందు వారు మినిస్టర్ సార్ వారు ఇద్దరు మీ ప్రెస్ క్లబ్ భవనంకి 20 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నా మొన్న వారి కొరికతో మళ్ళీ మినిస్టర్ సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే 15 లక్షలు కూడా వారు శాంక్షన్ తీసుకుంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఆ ఇన్కంప్లీట్ వర్క్ మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అందరూ ప్రెస్ మిత్రులు, కొత్త జిల్లా ఫామ్ అయింది, ప్రెస్ మిత్రులు అందరికీ ఒక మంచిగా భవనం ఉండాలి, మీటింగ్ ప్లేస్ ఉండాలి, వాటికి మెయింటెనెన్స్ కోసం కూడా షట్టర్స్ కూడా ఖచ్చితంగా మంచిగా ఉండాలి. వారి కోరికతో ఈరోజు ఒక 15 లాక్స్ సంబంధించిన కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టడం జరిగింది, కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. చాలా సంతోషం. దాంతోపాటు ఎక్కడైనా మన జిల్లాలో లేకున్నా మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి మెదక్ టౌన్లో మంచిగా ఇండివిజువల్ 2 BHK హౌసెస్ కూడా మన ఎమ్మెల్యే గారు వారికి మినిస్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వారి సూచన మేరకు DMFTలో ఆల్రెడీ మినిస్టర్ సార్ ఆదేశాల కోసం కూడా పెట్టడం జరిగింది. అవి కూడా తొందరగా సార్ శాంక్షన్ ప్రకారం అది కూడా వర్క్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు కూడా DMFT ఫండ్స్ నుండి మనకు ఒక 15 లక్షల రూపాయలు ప్రెస్ క్లబ్కి అడగగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ప్రెస్ క్లబ్ ఇక్కడ ఉండాలే, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, ప్రెస్ మిత్రులందరూ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా కనీసం వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఎక్కడ కూడా షెల్టర్ లేనందువల్ల ఇక్కడ ఒక మంచి మండల ఆఫీస్ ప్లేస్లోనే ఒక ప్రైమ్ ప్లేస్లో ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ఇక్కడ ప్లేస్ను అలాట్ చేసి ఒక 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఇంకా కూడా సరిపోనందువల్ల ఈ DMFT ఫండ్స్ నుండి ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడిగిన వెంటనే కలెక్టర్ గారికి మరి సూచన చేసి దాని ద్వారా మనం DMFT ఫండ్స్ కూడా ఒక 15 లక్షలు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా దీనికి చాలా అవసరం ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ బిల్డింగ్ను పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఏ జిల్లాలో కూడా మరింత త్వరితగతిన మనం ప్రెస్ మిత్రులకు ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వలేదు. ఇక్కడ మరి తొందరగానే మనం ఇండ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి. మరి గౌరవ కలెక్టర్ గారు వచ్చినప్పటి నుండి వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అన్నిటి మీద కూడా రివ్యూ చేసి వెను వెంటనే కంప్లీట్ చేయడం కోసం గౌరవ కలెక్టర్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దానివల్ల మనం ఇప్పుడు DMFT ఫండ్స్ నుండి చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే కట్టుకున్నామో వాటి అన్ని ప్లేస్లో కూడా కంప్లీట్ చేయడం కోసం వారు కృషి చేస్తున్నారు. రామాయణపేట వెంటనే కంప్లీట్ చేసుకున్నాం, వాటిని కూడా ఓపెన్ చేసుకున్నాం, అందరికి ఇనాగ్రేషన్ చేసుకుని ఇండివిజువల్ హౌసెస్ కూడా పంచడం జరిగింది. ప్రెస్ మిత్రులకు కూడా అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి రివ్యూ చేస్తున్నారు కాబట్టి తొందరలోనే ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇన్కంప్లీట్ ఉన్న వాటిని పూర్తి చేసి వాటిని కూడా అందరికీ ఇళ్లకి వెళ్ళే విధంగా, గృహప్రవేశాలు చేసే విధంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మరి ఈ విధంగా జిల్లాను అభివృద్ధి దశలో ముందుకు నడిపించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు కూడా అభివృద్ధి పనులలో కావచ్చు, మిగతా అన్ని సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుంటారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.